హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకెళ్తే మనమైతే ఈ బ్లాగ్ ఏం చుట్టుపోతున్నామంటే, మన సుజాత నగర్ నుంచి సింహాచలం, సింహాచలం నుంచి అడవరం, అడవరం నుంచి మన సొంటేం రోడ్ వరకు వెళ్ళబోతున్నాం. ఈ రోడ్ని మొత్తం చుట్టుపోతున్నాం. మనకి సింహాచలం దగ్గర బీఆర్డిఎస్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ని మీకు నేను చూపించాను, మీరు మళ్ళీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అండ్ నేను తొందరలోనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. మరి మనమైతే సుజాత నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సుజాత నగర్ నుంచి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తామంటే వేపకుంట వెళ్తాం. వేపకుంట మన సుజాత నగర్ నుంచి 2.7 km ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని అలా గోశాల జంక్షన్కి వెళ్తాం. గోశాల జంక్షన్ వరకు 2.5 km ఉంటుంది. గోశాల జంక్షన్ నుంచి అడవరం జంక్షన్కి వెళ్తాం, అదొక 2.8 km ఉంటుంది. మరి మన అడవరం జంక్షన్ నుంచి సొంటేం రోడ్ ఉంది కదా, సొంటేం రోడ్ దాకా వెళ్ళాలంటే మనకి టోటల్ 8 km వస్తుంది. మనం మొత్తం చేసే జర్నీ వచ్చేసి అరౌండ్ ఒక 12 km ఉంటుంది. మనమైతే వేపకొండ జంక్షన్ వచ్చాం. అక్కడ నుంచి ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. ఫ్రీ లెఫ్ట్ తీసుకుని గోశాల జంక్షన్ దాకా వెళ్ళాలి. గోశాల జంక్షన్ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకుని సింహాచలం వెళ్ళాలి. సింహాచలం నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే మన అడవరం జంక్షన్ కదా, అడవరం జంక్షన్ దాకా వెళ్తాం. అక్కడ నుంచి మనకి నార్మల్ వీడియో వస్తుంది. ఇదంతా టైం లాప్స్లో ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో మీకు నేను చాలాసార్లు చూపించాను, అందుకని చెప్పేసి ఇది టైం లాప్స్లో పెట్టాను. చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ ఏదో అవుతుంది, సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అయితే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. వన్స్ మాత్రం ఇది ఎక్స్టెండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూద్దాం మరి ఎప్పటికి అవుతుందో. ఇదే సింహాచలం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని అలా కొండపైకి వెళ్తే సింహాచలం టెంపుల్కి వెళ్తాం. మరి మీలో ఎంతమంది సింహాచలం టెంపుల్కి వెళ్ళి ఉంటారో కామెంట్ చేసేయండి. మీరు కనుక సింహాచలం టెంపుల్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను, చూసేయండి. కోవిడ్ టైంలో నేను సింహాచలం టెంపుల్కి వెళ్ళాను, అలానే కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే చూసేయండి. మరి మనమైతే అడవరం జంక్షన్ దాకా వచ్చాం. ఈ అడవరం జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే హనుమంతవాక వెళ్తాం, అదే స్ట్రైట్గా వెళ్ళామంటే మన సొంటేం రోడ్కి వెళ్తాం. ఈ రూట్లో భైరవకొండ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా, వెళ్ళకపోతే నా బ్లాగ్ ఉంటుంది, చూసేయండి. ఆ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయాలంట, అందుకని చెప్పి నేను అసలు విజిట్ చేశాను. మళ్ళీ నాకు కుదిరితే మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేస్తాను, చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు ఉంటాయి, కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కనుక వెళ్ళుంటే కామెంట్ చేయండి, వెళ్ళకపోయిన కామెంట్ చేయండి. ఆ వ్లాగ్ చాలా చాలా బాగుంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. ఒకప్పుడు ఈ రూట్లో పులులు తిరిగాయని చెప్పేవారు, మరి ఇప్పుడు పుల్లేం తిరగట్లే, మనుషులే తిరుగుతున్నాం. చాలా దట్టంగా ఉండేదంట అడవి ఇక్కడ. కానీ ఇప్పుడు మొత్తం రోడ్ వేయటం, ఇంకా అక్కడక్కడ బిల్డింగ్స్ రావటం, ఇంకా ఈ రూట్లో లేఅవుట్స్ కూడా ఉన్నాయి, అలానే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ రూట్లో రిసార్ట్స్కి ఇప్పుడు విజిట్ చేయలేదు, మా ఫ్రెండ్సే చెప్పారు ఈ రూట్లో రిసార్ట్స్ ఉందని చెప్పి. నాకు వెళ్ళేదారిలో అక్కడక్కడ చిన్న చిన్న బోట్స్ కనిపించాయి. మరి మీకు తెలిసిన రిసార్ట్స్ ఏమంటే కామెంట్ చేయండి, దాని ద్వారా మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు. ఈ లెఫ్ట్లో చూసారా మొత్తం మనకి మట్టి కనబడుతుంది, మట్టి ప్లస్ రాళ్ళు పడినట్టు ఉన్నాయి. ఇవన్నీ ఏంటో కాదు, మన సింహాచలం రోడ్ ఎక్స్టెన్స్ కోసం బిల్డింగ్స్ పడగొట్టారు కదా, ఆ మెటీరియల్ అంతా ఇక్కడ డంప్ చేశారు. ఇక్కడ డంప్ చేయడం వల్ల నేను ఎలా అనుకున్నానంటే, ఫస్ట్ చూసినప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అయిందో అనుకున్నాను, కానీ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవ్వలేదు, అక్కడ డంప్ చేసి వదిలేశారు అంతే. మరి చూస్తున్నారా ఈ రూట్లో వెహికల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఈ రోడ్ నుంచి మనం ఎలా వెళ్తే ఆనందపురం వెళ్ళొచ్చు, విజయనగరం వెళ్ళొచ్చు. మోస్ట్లీ మనకి సింహాచలం నుంచి విజయనగరం వెళ్ళే బస్సులు ఇలా కూడా వెళ్తాయి. ఇలా వెళ్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాయంటే మన సొంటేం రోడ్ ఉంది కదా, సొంటేం రోడ్కి వెళ్తే, సొంటేం రోడ్ నుంచి మన నీలకొండ జంక్షన్కి వెళ్తే, నీలకొండల నుంచి విజయనగరం వెళ్తాయి. అదొక రూట్ ఉంటుంది, ఆ రూట్ చాలా బాగుంటుంది. మీరు కనుక ఆ రోడ్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. ఇంకా మనకి కొన్ని కొన్ని ఛానల్స్లో చూస్తూ ఉంటాం, యూట్యూబ్ ఛానల్స్లో మహానగరం మధ్యలో గ్రామం అని చెప్పి చాలామంది పెట్టారు, నేను చూశానమాట, చూసి షాక్ అయ్యాను. వైజాగ్ సిటీలో ఏజెన్సీ ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పి, కానీ వైజాగ్ సిటీ మధ్యలో లేదు అది, వైజాగ్ సిటీకి ఒకవైపు ఉంది. ఈ అడవుల్లోని చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అడవులు ఉన్నాయి కదా, అడవుల్లో ఒక ఏజెన్సీ ప్రాంతం ఉంది, శంభువాణి పాలెం అని చెప్పి. అది నగరానికి ఒకవైపు ఉంటే నగరం మధ్యలో ఉందని చెప్పారు. వాళ్ళు ఏం బేస్ చేసుకొని చెప్పారో నాకైతే అర్థం కాలేదు. నగరానికి ఒకవైపు ఉన్నదాన్ని నగరం మధ్యలో ఉందని చెప్పారంటే సూపర్ అసలు. కానీ దాన్ని 550,000 మంది దగ్గర చూశారు, అది ఇంకా సూపర్ కదా. అదే వీడియో మనం చూస్తే 10 మంది కూడా చూస్తారో చూడాలన్నట్టు ఉంది పరిస్థితి. కానీ మీకు చూపిస్తాను ఆ గ్రామానికి ఎలా వెళ్ళాలో. ఆ గ్రామానికి వెళ్ళాలంటే దబ్బంద మీదుగా వెళ్ళాలి, అలాగే మధురవాడ నుంచి కూడా వెళ్ళొచ్చు, మీకు ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. మనమైతే ఆల్మోస్ట్ భైరవకోనకు వచ్చాం, చూసారు కదా భైరవకోన లెఫ్ట్లో బోర్డు ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది, అలా వెళ్తే
భైరవస్వామి ఆలయానికి మనం వెళ్తాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మీకు చెప్పే కదా. మీరు కనుక వెళ్ళాలనుకున్నా చూడాలనుకున్నా మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను కదా, సేమ్ వీడియో 2021లో చేశాను, మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు అందులో ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఈ రూట్లో మనం వెళ్తున్నప్పుడు మనకి కొన్ని లేఅవుట్స్ కనబడతాయి, అలాగే ఒక క్వారీ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది రూట్, మంచి గ్రీనరీ ఉంటుంది ఈ రూట్లో. మీరు చూస్తున్నారా, లెఫ్ట్లో రైట్లో మంచి గ్రీనరీ కనబడుతుంది, అలాంటి గ్రీనరీ ఈ రూట్లోనే కనిపిస్తుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో క్వారీ కనిపిస్తుంది. ఆ లెఫ్ట్లో మీరు చూసుకుంటే ఒక కొండలా కనిపిస్తుంది, చూసారా, అదొక క్వారీ అనమాట. ఆ కొండ కొద్ది రోజుల్లో కనుమరుగైపోవచ్చేమో, ఎందుకంటే ఇంతకుముందు చూసినప్పుడు కొండ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇప్పుడు ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే అది క్వారీ కాబట్టి. మరి చూద్దాం ఎన్ని రోజుల్లో కొండ కనుమరుగవబోతుందో. ఇంకా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ కో రూట్ వస్తుంది, ఆ రూట్లో కూడా నేను చేశాను, మీరు చూడండి. ఆ రూట్లో మనం వెళ్తే ఎక్కడికి వెళ్తామంటే, మనం జుత్తాడ ఉంది కదా, జుత్తాడ వెళ్తాం. జుత్తాడ దగ్గర గండిగుండం ఆ ఊర్లు వెళ్తాం. అక్కడికి వెళ్ళామంటే మనం అలా పెందుతూ వెళ్ళిపోవచ్చు, అలా చాలా కనెక్టింగ్ రూట్స్ ఉంటాయి. ఇంకా అలా చిన్న ముచ్చురువాడ చాలా ఏరియాస్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్టే చూస్తున్నారు, లెఫ్ట్, ఈ లెఫ్ట్కి వెళ్ళామంటే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తామంటే జుత్తాడ, చిన్న ముచ్చురువాడ, పెందుర్తి, గండిగొండం ఆ ఊర్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ సందులోకి ఏం తిరుగుతాం అనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు గండిగొండం చెక్ పోస్ట్ వస్తుంది, అదే సొంటేం రోడ్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్ అనమాట, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఈ రూట్లో చాలా ఇవి కనబడతాయి, బోర్డింగ్స్ కనబడతాయి, అందులో లేఅవుట్స్ గురించి రాసి ఉంటుంది. ఈ రూట్లో లేఅవుట్స్ గురించి నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఏవి జెన్యున్ ఏవి జెన్యున్ కాదు నాకు అంత క్లియర్గా తెలియదు కాబట్టి నేను లేఅవుట్ గురించి చెప్పట్లేదు. తెలుసుకుని తొందరలోనే ఒక వీడియో చేస్తాను, మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఈ రూట్లో లేఅవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. అయితే ఈ రూట్లో మనకి ఎస్ఆర్పురం అనే ఒక ఊరు కూడా వస్తుంది, ఇప్పుడు మనం ఆ ఊర్లోనే ఉన్నాం. ఎస్ఆర్పురంలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉండే ఉంటారు, ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అప్పట్లో దబ్బందా విలేజ్ చూపించుకున్నారు, కన్నా కుదరలో చూపించడం, ఈసారి ఖచ్చితంగా దబ్బందా వెళ్ళి దబ్బందా విలేజ్ని మీకు చూపిస్తాను, అలాగే కుదిరితే శంభువానిపాలెను కూడా చూపిస్తాను, మహానగరంలో ఓ ఏజెన్సీ ప్రాంతం అని చెప్పి. అప్పుడు మరి చూద్దాం ఎంతమంది చూస్తారో. ఈ రోడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే సింహాచలం నుంచి విజయనగరం వెళ్దాం అనుకుంటారో లేకపోతే అనంతపురం వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది వర్క్ ప్లేస్ వచ్చేసి విజయనగరం ఉండొచ్చు, ఇంకా ఇటు శ్రీకాకుళం ఉండొచ్చు, లేదా అనంతపురం ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే పెందుర్తి ఉండొచ్చు. మన సుజనగరం వైపు వచ్చామంటే ట్రాఫిక్ ఉంటుంది, ఇటువైపు వస్తే ట్రాఫిక్ అనేది లేకుండా హ్యాపీగా గ్రీనరీతో మంచి ఆక్సిజన్తో ఆఫీస్కి అయితే వెళ్ళచ్చు. ఎందుకంటే అలా వెళ్ళామనుకోండి, సుజాత నగర్ ఇంకా వేపగుంట ఆ రూట్లో వెళ్తే పొల్యూషన్తో వెళ్తాం, అదే ఈ రూట్లో వెళ్తే మంచి ఆక్సిజన్ ఎర్లీ మార్నింగ్ పీల్చుకుంటూ వెళ్ళచ్చు, ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా హ్యాపీగా అదే ఆక్సిజన్ పీల్చుకుంటూ వచ్చేయచ్చు. ఈ లెఫ్ట్లో చూసుకుంటే దబ్బందా 1.2 km, రైట్కి వెళ్తే సొంటేం 3 km ఉంది. ఈ దబ్బందా రైట్కి వెళ్తే మనం అలా శంభువానిపాలెం వెళ్ళచ్చు. కానీ ఈ శంభువానిపాలెం గురించి ఎవరూ ఎక్కువగా చెప్పలేదు, చాలా తక్కువగా చెప్పారు. కానీ మనం వెళ్తే ఖచ్చితంగా మంచి బ్లాగ్ చేస్తాం, కానీ లోపలికి వెళ్తేనే తెలుస్తుంది అక్కడ ఏముంటుందో. చూద్దాం, లోపలికి తొందరలోనే వెళ్ళిపోదాం. ఇంకా మీరు ముందు అబ్జర్వ్ చేశారా, ఆటోలో కొన్ని సామాన్లు తీసుకెళ్తున్నారు, బయటకు వస్తే అలా రావడం చాలా డేంజరస్. ఎందుకంటే ముందు నా ఆటో ఏమాత్రం సడన్ బ్రేక్ వేస్తే మన వెనకాతలు వచ్చే బైకర్స్ వాళ్ళని హిట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇవి చెక్క మొక్కలు, కొంతమంది అయితే ఐరన్ వేసుకెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది కర్రలు వేసుకెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ప్రమాదం జరిగిందంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది, ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. తీసుకెళ్లే వాళ్ళనైతే మనం మార్చలేం, మనమే మారాలి. అందుకే మీకు ఎప్పుడైనా అలాంటి వెహికల్స్ కనిపిస్తే మనం ఏం చేయాలంటే వాటికి దూరంగా ఉండాలి, లేదా వాటిని ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోవాలి. నేనైతే ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళాను, ఎందుకంటే వాళ్ళని అడిగినా ఏదో మనం తప్పు చేస్తున్నట్టు మనతో గొడవ పెట్టుకుంటారు, సపోర్ట్కి ఒక్కరు కూడా రారు. అందుకే మనం అడగకుండా జాగ్రత్తగా సైలెంట్గా వెళ్ళిపోవడం చాలా బెటర్ అంటుంది ఈ రోజుల్లో. ఇంకా మనం ఒక 2 km వెళ్తే మనకి సొంటేం రోడ్ వచ్చేస్తుంది, అలాగే గండిగుండం చెక్ పోస్ట్ వస్తుంది. సొంటేంలో మన సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో మన సొంటేం రోడ్ నుంచి నీలకొండల వరకు రోడ్ని చూపిస్తాను, లేదా ఆనందపురం వరకు రోడ్ని చూపిస్తాను. ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ సర్వీస్ రోడ్ చూపించుకొని చెప్పి, నాకు కుదరకన చూపించలేదు, కానీ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. మన ఛానల్లో చాలా బ్లాగ్స్ ఉన్నాయి, 2021లో వైజాగ్ ఎలా ఉండేదో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నా కదా వైజాగ్ రోడ్స్ అన్నీ, అవి కూడా మీరు చూడొచ్చు, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది డెవలప్మెంట్ మన వైజాగ్లో జరిగిందా లేదనేది.
ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు చూపించడానికి, కానీ నాకు టైం కుదరక నేను చూపించలేకపోతున్నాను. కానీ తొందరలోనే అన్ని ప్లేసెస్ చూపిస్తాను. డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందో మన ఆంధ్రాలో, అలానే మన వైజాగ్లో. మన వైజాగ్ క్యాపిటల్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక ముంబైగా అవ్వచ్చు నేను అనుకుంటున్నాను క్యాపిటల్ అయితే. అందుకే ఈ వీడియోస్ అన్నీ నేను చేస్తున్నాను. ఈ వీడియోస్ చేయటం వల్ల ఏంటంటే పాత వైజాగ్ ఎలా ఉండింది, అప్డేటెడ్ వైజాగ్ ఎలా ఉండింది అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అందుకే మరి ఈ వీడియోస్ అన్నీ నేను చేస్తున్నాను. మీరు 2021లో ఇప్పుడు డిఫరెన్స్ కంపేర్ చేయండి, మీకే ఐడియా వస్తుంది. మరి మనమైతే గండికొండ చెక్ పోస్ట్ దాకా వస్తాం, అదేనండి సొంటం రోడ్ దాకా వచ్చాం. లెఫ్ట్కి వెళ్తే పెందుర్తి, రైట్కి వెళ్తే సొంటం, అలాగే రైట్కి వెళ్తే ఆనందపురం. కానీ మనం సొంటం వెళ్ళాలంటే ముందున్న రైట్ తీసుకోవాలి, ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే రైట్ ఆనందపురం వెళ్తుంది. ఈ రైట్ సర్వీస్ రోడ్లో వెళ్తేనే మనం సొంటం వెళ్తాం. అలా వెళ్ళిన వెళ్ళచ్చు, కానీ ఇలా వెళ్తే మనకి రైట్లో కనిపిస్తుంది సొంటం. ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి పెందుర్తి రోడ్డు, ఇది తెలుసు కదా సబ్వే మనకి ఈ హైవే దాటడానికి. ఇదే మనకి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆనందపురం వెళ్ళిపోతాం. మరి రేపట్లోగ్లో ఆనందపురం వెళ్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. బై బై, టేక్ కేర్.